సువార్త 5వ అధ్యాయం మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుకుందాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పలు పడి తనకు కలిగినదంతయో వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదని అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొని, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండు చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పారు. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదనవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. ప్రిలరా, ఈ వాక్య భాగంలో పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీని గురించి మనం చదువుకున్నాం. రక్తస్రావ రోగం అంటే అంటే మనిషికి రక్తమే ప్రాణం. రక్తం తక్కువైతే ప్రాణం నిలబడటం కష్టం. రక్తం తక్కువైతే అనేకమైన జబ్బులు కూడా, ఇంకా మిగిలిన జబ్బులన్నీ కూడా మనలోకి ప్రవేశించేటటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి రక్తమే ప్రాణం. రక్తస్రావం అంటే అది కంటిన్యూగా అలాగా వెళ్ళిపోవటమే, ఇక ఆగే పని లేదు, స్రవించటమే. అంటే రక్తమంతా వెళ్ళిపోతూ ఉంది. మరి అలాంటప్పుడు మనిషి ఎట్టాగుంటుంది? ఎంత కష్టం, ఆరోగ్యం ఏముంటుంది? మరి ఇంత కష్టమైనటువంటి జీవితంతో 12 ఏళ్ల నుంచి ఈ స్త్రీ బాధపడతా ఉంది. ఖాళీగా ఉండలేదు. వచ్చిందో బట్టగే పోతుందిలే, ఇట్టాగే ఉందామలే, అదే తగ్గిపోతాను అనుకోలే. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, సంప్రదించింది, మందులు ఆడుకుంది, ఈ వైద్యం ఆ వైద్యం రకరకాల బాధలు పడింది. తర్వాత తనకుండదంతా ఖర్చు పెట్టుకుంది, డబ్బు కూడా అయిపోయింది, ఒంట్లో ఓపిక కూడా అయిపోయింది, అసలు ఏం మిగల్ల. ఎలాగుండదు అలాంటి ఆ సమయంలో చూసేవాళ్ళు ఎలాగ చూస్తారు? ఏమంటే భర్త అయినా తండ్రి అయినా తల్లి అయినా ఏమనుకుంటారు, ఏమనుకుంటారంటే విసుగు చెందుతారు, చాలా వరకు విసుగు చెందుతారు. ఇక ఆశ లేదు, తగ్గట్లేదు. చూసారా, మనం అనుకోవచ్చు. ఏమనుకోవచ్చు అంటే, మీలో చాలామంది ఒకవేళ ఇలాంటి జబ్బు లేని వాళ్ళు చాలామంది ఉండి, మాకు ఆ బాబు ఆ బాధలేమి లేవులే, ఈ జబ్బులేమి లేవులే, మాకు ఏ బాధ లేకుండా హాయిగానే మేము బ్రతుకుతున్నాము, మంచి భోజనం చేయగలం, తిన్నా జరిగిపోద్ది, మళ్ళీ చేసుకుంటాం, సంపాదించుకుంటున్నాం, మంచి కూడ పెట్టుకుంటున్నాం, అన్ని రకాలుగా మేము వృద్ధి పొందుతున్నాం అని మనం అందరం అనుకుంటాం దాదాపుగా. కానీ దేవుని వాక్యం ఏం చెప్పొద్దంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అది జబ్బు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దానిని గ్రహించగలిగినటువంటి వాడు ఎవడో అది. మరి ఎప్పుడైనా నీ హృదయాన్ని గురించిన గ్రహింపు ఉందా? ఈ వాక్యం వినబడేటటువంటి ఇలాంటి స్థలాలు, కోటాలు దేని గురించి చెబుతారంటే, మన హృదయాన్ని గురించే చెబుతారు. దీనికి జబ్బు ఉంది, నీకు తెలిసినా తెలియకపోయినా జబ్బు ఉంది దీనికి.
నువ్వు తప్పుకోలే, ఎవరు తప్పుకోలేరు మనుషులు భూమి మీద ఉండే వాళ్ళు, ఎవరు తప్పుకోవడానికి వీలు పడదావు. ప్రతి వారిలో జబ్బు ఉంది, స్త్రీలు పురుషులు, చదివినా చదవకపోయినా, ఏమంటే ధనికుడు అయినా పేదవైనా, నువ్వు ఏ ఏరియాల మనిషివైనా, ఏ కులగోత్రాల్లో ఉన్నా సరే, మానవ జన్మెత్తిన ప్రతి ఒక్కరు కూడా ఏముంటుందంటే హృదయంలో వ్యాధి ఉంటుంది. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, తల్లి గర్భమున జబ్బు వచ్చింది. మనం పుట్టి ఎన్నేళ్ళు అవుతుందో, ఎవరికి వాళ్ళకి ఎంత వయసు ఉందో, నీవు నేను తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడే అప్పటి నుంచే ఈ జబ్బు. మనం ఎవరమైనా ఈ జబ్బుతో చావాల్సిందే, ఇక ఆ జబ్బుతోనే కడతేరిపోవాల్సిందే, అంతే. ఇక మొఖం అంటలేదు దీనికి. ఈ జబ్బులో నుంచి మనల్ని విడిపించడానికే యేసు ప్రభు ప్రాణం పెట్టి రక్తం గార్చి మన జబ్బులో నుంచి, ఆ జబ్బు వల్ల వచ్చేటటువంటి ఆ తర్వాత వచ్చే పరిణామాల నుంచి విడిపించడానికి. ఓ చచ్చిపోవటం కాదు, మన ఆత్మ చచ్చిపోద్ది, నరకానికి వెళతాం. ఈ నరకానికి వెళ్ళేటటువంటి ఆత్మను రక్షించడానికే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది. లేరా, 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో ఈ స్త్రీ బాధపడుతుంది, ఎన్నో తెప్పులు పడుతుంది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, ఎన్నో చేసింది, కానీ ఏమాత్రము స్వస్థత లేకుండా మరింత సంకట పడిపోయింది. డీలా పోయింది మనిషి, అంతే, డీలా పోయింది. మనుషులు డీలా పోతున్నారు ఇప్పుడు వ్యసనాలతో, చిన్న వయసులోనే. ఏమండి, త్రాగుడికి అలవాటు అయ్యి తాగి తాగి. మా దగ్గర కుర్రోడు ఉన్నాడు, నాకు తెలిసినాడు, బాగా తెలుసు. అడికో కొడుకు పుట్టాడు, కొడుకు పుడితే భార్యకు స్నానం చేయించడానికి ఒక ఫంక్షన్ పెట్టినాడు, పెట్టి మగపిల్లడు పుట్టాడని చెప్పేసి ఒక డ్రైవర్, లారీ డ్రైవర్ మంచి బాగా డబ్బు తీసుకొని చక్కగా సంతోషంగా హ్యాపీగా కొడుకు ఫంక్షన్ చేయించాలని చెప్పేసి తీసుకొచ్చి చేస్తూ ఉన్నాడు. ఈ లోపల వాడు స్నేహితులందరూ చేరారు, ఎరా కొడుకు పుట్టాడు నీకు, మాకు పార్టీ ఏది, ఒక్కొక్కటి రాను, ఒక్కొక్కటి పార్టీ అడగా. అడిగినోడికల్లా బోపిస్తాయుడు, మరి నేను ఒక్కడ దాకా తెట్టాను, నువ్వు కూడా దాకరా. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వస్తా పోతున్న వాళ్ళకి పోపిస్తూ వీడు తాగుతూ, పోపిస్తూ వీడు తాగుతూ సాయంత్రాలు చచ్చిపోయాడు. చచ్చిపోయాడు అంతే, పిల్లవాడికి స్నానం చేపిస్తున్నారు, వీడిని శవంగా పెట్టారు ఇక్కడ. కారణం జబ్బు కాదనుకుంటున్నారు, దీన్ని తాగటం జబ్బు కాదనుకుంటున్నారు. ఏమయ్యా, మూతి పెడితే తీయో, మూతి పెడితే తీయో, ముద్ద నోట్లో పెట్టో, అయిపోయే వరకు తాగటమే పని, తాగటమే పని, తాగటమే పని, ఎంత ఉంటే అంత తాగటమే పని, ఇంత అంతా లేదు. ఇక రక్తస్రావ రోగమే జబ్బా, ఇది జబ్బు కాదా? పేకాట ఆడతావు, ఎన్ని లక్షలు ఎన్ని వేలు తగలేస్తావు, ఎంత డబ్బు, మందుల కన్నా కొంత లిమిట్గా డబ్బులు అవుతుందేమో, కానీ ఈ జబ్బు పట్టినాడికి లిమిట్ ఏముంది? ఏదైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు, ఎంత అయినా చేస్తాడు. ఇల్లు ఒక దెబ్బకేస్తాడు, పొలం ఒక దెబ్బకేస్తాడు, అయిపోద్ది. ఇక బొచ్చి పెట్టుకొని బజార్లో పడతాడు. ఇలా రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ, నీకే రోగం ఉంది, నీకే రోగం ఉందండి? మా దగ్గర ఒక మాస్టర్ గారు ఉన్నాడు, ఇద్దరు మాస్టర్లే, అన్ని అప్పులే, ఇద్దరు మాస్టర్లు, పిల్లలు కూడా లేరు, అంత అప్పే. మా బంధువే, అసలు ఇద్దరు ఒకళ్ళు పని చేస్తేనే ఎక్కువైపోతుంది కదా ఇద్దరికి, ఇద్దరు పని చేస్తుంటే మళ్ళీ అప్పులేంటి అని నేను నెమ్మదిగా ఆరాధిస్తే మాస్టర్ గారు బడి చెప్పి రావటం, కేక ఆడుకోవటం,
పడేయటమే, డబ్బు పడేయటమే, ఏమో జీతం ఆయన జీతం మొత్తం ప్యాక్ అయ్యటమే. ప్యాక్ అయ్యటం, అప్పులను తెచ్చుకోవటం, ఆడి దగ్గర ఇటు దగ్గర లాక్ రావటం, ఉద్యోగస్తులు కదని చెప్పేసి అప్పోడు ఇవ్వటం, ఫైనాన్స్ దాటం. ఏమండి, మామూలు వడ్డీ కాదు, వారం వారం వడ్డీ. ఒక రాత్రి మంచి వర్షం కురుస్తూ ఉంది, భర్త ఇంటికి రాలా. ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా? ఆ అమ్మాయి ఏం చేసిందంటే, భర్త రాకపోతే వీళ్ళు ఎక్కడ క్లబ్ పెట్టింది అక్కడకో, అక్కడ నెత్తి మీద చెంగేసుకొని వెళ్ళింది, క్లబ్ కాడికి వెళ్ళింది, వర్షం తడుచుకుంటుంది జోరు నోన్లు వెళ్ళింది, పడుసమ్మాయే. అండి మా మేస్టర్ ఉన్నారా? ఏ మేస్టారు? ప్యాకాట్ మేస్టారా? ఏ మేస్టారు? వేను ఉద్యోగం పెద్ద గొప్ప ఉద్యోగం అనుకున్నావు కదా, మంచి ఉద్యోగం అండి, మంచి మంచి జాబ్, బాగా మంచి జాబ్ చేస్తున్నారండి. కొంతమందికి ఎంత నైస్గా మాట్లాడుతాడు ఆవిడ, మా వారు ఎంత మంచి జాబ్ చేస్తున్నారు, యాత్ర మంచి జాబు, ఇంటికి వచ్చి గుద్దుతాడు పట్టుకొని కాఫీ కలిపిన సరిపోద్ది ఆ జాబు. ఇలారా ఈయన అన్నాడు, ఎందుకు వచ్చావు అన్నాడు, ఎందుకు వచ్చావు అక్కడికి అర్ధరాత్రి, ఎందుకు వచ్చావు? టైంగా టైంలో వచ్చింది, మధ్యరాత్రిలో వచ్చింది అమ్మాయి, ఎందుకు వచ్చావు? నేను నీకోసం వచ్చానండి, నీకోసం వచ్చాను. ఏం టైం లేదా నీకు? యేసు క్రీస్తు నిన్ను పిలిచెనుగా రావేల ఓయువక, రావేల ఓయువతి, నీ హృదయము ప్రభుకి ప్రభు జీవము నీదగును, నీ యౌవన కాలమున ప్రభు కాడిని మోయవలే, నీ యౌవన కాలమున ప్రభు కాడిని మోయవలే, మే కోసమేనా ప్రార్థన? నేను చెబుతున్నాను జబ్బుల కోసం కాదు, అంత మాత్రమే కాదు, ఈ కూటం దేనికంటే, ఇలాంటి వాక్యం దేనికంటే, ఒక పాపి హృదయాన్ని యేసు రక్తంలో కడగటానికి, నీ వ్యసనాలతో నిండిన బ్రతుకుని యేసు రక్తంలో జాడించడానికి. బట్టలేసి కడుతున్నావే చెరువుకి వాగుకి, అక్కడక్కడ తీసుకెళ్ళి జాడించుకొస్తున్నావే, అట్టగా నీ బ్రతుకుని జాడించడానికి. మాకే పని లేకొచ్చారనుకున్నా ఇక్కడికి, ఏమండి ఏమన్నా దరక్కు వచ్చారనుకున్నారా, భోజనం లేకొచ్చారనుకున్నావా, ఎన్ని వ్యసనాలతో ఉండవయ్యా, ఎంత దరిద్రతలో బ్రతుకుతున్నావు, ఎంత మంచి ఉద్యోగం, ఎంత మంచి పని, ఊరంత అప్పులు, ఎటుపోయినా కాకెత్తాడు నిన్ను. నాకు అప్పు అంటే చాలా భయం, భయం కాదు అసలు మాట అనిపించుకోవడం ఇష్టపడదు. నేను డ్యూటీ దిగిపోయేటప్పుడు డబ్బులు లేనప్పుడు ఒక్కోసారి జేబులో డబ్బు లేకపోతే అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు అక్కడ, రండి సార్, కండక్టర్ గారు రండి రండి రండి, ఏంటి ఏం తీసుకెళ్తారు, యాపిల్స్ పట్టుకెళ్తారా, కమలాలు పట్టుకెళ్తారా, చక్కెర కడి పట్టుకెళ్తారా, నేను డబ్బులు చెబుతా దగ్గర లేవయా వద్దులే. అరే నువ్వు డబ్బులు ఏంటండి, ఎక్కడికి వెళ్తావు నువ్వు, నువ్వు పద్దాకి ఇక్కడ పని చేస్తా, మా ఎదురుకుంటే డబ్బులు కావాలా, గెలవయా, మళ్ళీ నువ్వు నన్ను ఇంటి పోతుంటే కండక్టర్ గారు పోతున్నా డబ్బులు ఇవ్వదు అంటావు అనుకో, ఎవరుతున్నావు, నేను తినకపోతే నన్ను ఎవడు కొట్టాడా? కొంతమందికి అప్పులంటే అంత హుషారో చెప్పలేను, ఆడవాళ్ళకి ఇంకెంత హుషారో చెప్పలేను. అప్పైనా సరే ఇంటి నిండా సామాను బీరువాలు అన్నీ పెట్టాలా, డబ్బులు లేకపోయినా సరే కిస్తీలు వాయిదాలు, ఏ లేకపోతే కొట్టాడా, ఏమన్నా మన డిగ్రీ కింద పడిందా, కిరీటం కింద పడిందా? కొంతమందికి ఎంత ఎత్తో చెప్పలేము, ఎత్తు అంతే. ఇలారా జాగ్రత్త, ఏ జబ్బు పట్టిందో నీకు,
పన్నెండేళ్ల నుంచి జబ్బులో బాధపడుతున్నాడు. విలారా, నీకు జబ్బు ఉందా? ఒక ఆయనతో మాట్లాడుతుంటా అన్నాడు, జయరాజ్ గారు, మా పాపకు పెళ్లి చేసేటప్పుడు నేను పెళ్లి కొడుకు చూడటానికి వెళ్ళానయ్యా. ఒక తండ్రి చెబుతున్నాడు, కుర్రాడికి కనీసం టీ తాగే అలవాటు కొడలేదయ్యా, టీ కొడ తాగడయ్యా. అసలు ఎంత టీ కొడ తాగడు అంతే లెక్కే, ఎంత మంచివాడు. అబ్బా, బలివాడు దొరికాడే నీకన్నా నేను. కానీ పెళ్ళైన తర్వాత కాలం గడుతున్నా గడుతున్నా కొద్దిగా ఏం చేశాడు చూశారండి, మూర్తి ఇట్లా మా మందులో నుంచి. ముందేమో టీ కొడ తాగనోడు, ఇప్పుడు మూర్తి ఇట్లా, ఇక ఎప్పుడు కుడితే తాగటమే. మానవ హృదయం ఎంతసేపు ఉంటుందయ్యా సహోదరుడా? ఒక్కసారి చూసి మోసపోయావు. అందుకే వాక్యం ఏం చెప్పింది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడెవడో. యేసు ప్రభు ఆ హృదయాన్ని పట్టుకోకపోతే, ఆయన దాన్ని కడగకపోతే, బాగు చేయకపోతే, నువ్వు ఎప్పుడుగైనా సరే, ఇవాళ కాకపోతే రేపైనా, ఇంకోసారి అయినా సరే, నువ్వు రోగానికి నువ్వు గురి కావాల్సిందే, రోగానికి గురి కావాల్సిందే, గుర్తుపెట్టుకో. కొంతమంది అనుకుంటారు పెళ్లి చేస్తే రోగం తీరిపోద్దండి, అది పెళ్లి చేస్తే రోగం తీరిపోద్దండి, ఈ పిల్ల రోగం తీరిపోద్దండి. పెళ్లి చేస్తే ఒకడిద్దరు పిల్లల కంటే దాని అదే ఇంటికాడ పడి ఉంటుందండి. కొంతమంది ఏంటంటే అది వాళ్ళ ప్లాన్, అది అంతేనా నీకు ప్లాను? ఏమంటే నేను పాలుగారి దగ్గర బడి చెప్పి ఆయన దగ్గర 4 ఏళ్ళు ఉండ, అడప్పటి దగ్గర కుక్క ఒకటి ఉండేది, చిన్న పిల్ల కానించి పెంచారు. వాళ్ళ నాన్న ఉండేవాడు, జాగ్రత్తగా దాన్ని పెంచుకుంటూ జాగ్రత్తగా తాడు కట్టి గొలుసు పెట్టి జాగ్రత్త చూసేది. అది న్యూస్ లేకపోతే మొత్తం తినేది కాదు, చేపలో ఏదన్నా మాంసం ఏదన్నా చేయకపోతే ఆ పూట అలిగి పడుకొని చాలా ఉసూరు మంట పడుకునేది. వాసన చూస్తే లెగిసేది, రాత్రి లెగిసేది కాదు కుక్క. దాని కొరకన్నా తెచ్చి ఏదో ఒకటి కొంచెం పులుసు తలకాయ ముక్కులో ఏదో ఒకటి వేయాల్సి వచ్చేది, తప్పదు. అది ఉపవాసం చేస్తుంది లేక బాగా బలిచింది. బాగా బలిసి రోడ్డు అంటే ఉండేది ఎట్టగ ఇల్లు, రోడ్డు అంటే ఉంటే చుట్టూ కంప తడికిలు ఉండేవి, దళ్ళు కట్టి మన ఇంగ్లీష్ కంపతో దళ్ళు కట్టి మంచి పని వాడు వాళ్ళ నాన్న, చక్కగా మంచిగా కోటలా కట్టేవాడు అనమాట. చాలా నీట్గా ఉండేది, కొంచెం సందుంటే చాలు దూరు వెళ్ళిపోయేది అందులోకి. దూరెళ్ళి రోడ్డు మీద పోయేవాడని ఎంత పర్లాంగు 2 పర్లాంగులు పరిగెత్తిచ్చేది. వాళ్ళు బండి వేసుకెళ్తున్నా కానీ వాళ్ళ మీద గయ్యి గయ్యి మనుకొని పోయేది అనమాట. వాళ్ళు అక్కడ ఉండి మేస్టారు గోల. ఒకనాడు ఆయన మా వాళ్ళ నాన్న అన్నాడు, మేస్టారు దీనికి గుదిబండ కట్టాలన్నాడు కుక్కకి. నేను అన్న ఎవడ నవ్వుతాడు, గేదలకి ఆవులకి ఎదురు గుదిబండ కడతారు కానీ కుక్కకి ఎవడ గుదిబండ కడతాడా? ఉరికోండి అన్న నేను. నువ్వు మన మాట ఏమయ్యా బాబు, నువ్వు దీన్ని పట్టుకో, నేను దీనికి గుదిబండ కడతాను గట్టిగా అన్నాడు. బాగా ఎంత ముద్దేసి కట్టాడు, 2 అడుగులు బారు ముద్దేసి ఇంతలా ముద్దేసి కట్టాడు గట్టిగా, మంచి అసలు ఏం జంకనటువంటి ముద్దేసి కట్టాడు. కట్టి రాత్రి కొద్దిగా ఎనక మళ్ళీ మరి పడుకుబోయి వదిలి పెడతాం ఒక్కొక్కనే వదిలి. ఈసారి ఏం చేసింది, ఇక పోదనుకుని మేము బయట ఉండి చూస్తున్నాం, ఇక గుదిబండ కట్టామనే ఈ పరిగెత్తలేదనుకున్నాం, ఈసారి గుదిబండ వేసుకొని పరిగెత్తున్నది మళ్ళీ గోల. మేస్తారు కుక్క కుక్క, అరే గుదిబండ కట్టావు ఏమయ్యా? పెళ్లి చేస్తే భార్య ఆపుద్దా నిన్ను, పిల్లలకు అన్నావు పిల్లలు ఆపుతారా నిన్ను? పారేసి అవతల పారేసి అవతల బారేసి వాళ్లే బతుకుతారు కాకుల్లాగా, ఎక్కడికొక్కడ సంపాదించుకొచ్చి దరిద్రాన్ని బోగు చేసుకొచ్చి ఇలా మంచి మంచి డ్రెస్సులు చక్క చక్కగా గొప్ప భోగాలతో పెంచుతానుకుంటున్నావా? ఒళ్ళమ్ముకొని లేరా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడెవడం, గ్రహించగలిగినటువంటి వాడెవడం. ఇదిగో ఈ స్త్రీ 12 ఏళ్ళు జబ్బు. ఎవరో చెప్పారంటే యేసు ప్రభు గురించి, యేసుప్రభు వచ్చారు, ఆయన అందరిని బాగు చేస్తున్నాడు, నువ్వు కూడా వెళితే నువ్వు కూడా బాగుపడిపోతావు. లేరా, నేను ఒక మీ అందరికి ఒక చిన్న మంచి ప్రేమ సలహా చెబుతున్నాను. ఏం చెబుతున్నానంటే, నా హృదయం బాగుపడాలి, నేను బాగుపడాలి, నేను స్వస్థత పొందాలి, నేను ఈ జబ్బుతో ఉండకూడదు, నేను ఈ బ్రతుకు బ్రతకూడదు, ఇక నేను ప్రభుకెళ్ళి తిరగాలి, నీతిహీనమైన జీవితంలోంచి నీతి గల బ్రతుకులోకి రావాలి అని నీ హృదయంలో ఆశ కలిగినట్టయితే యేసు ప్రభు రెడీ, యేసు ప్రభు రెడీ. 12 ఏళ్ళు జబ్బు కదండి, ఓపిక లేదు, ఈడ్చుకుంటూ అట్లాగే బయలుదేరింది. ఒళ్ళంతా ఉండే హోనమైపోయింది, రక్తం లేదు, అడుగు పడతలేదు, తూలొస్తుంది.
యేసు ప్రభు వస్తున్నాడు ఆ ప్రాంతానికి. ఎలాగుందా సమయం ప్రిలారా? సమూహంతో నిండిపోయి ఉన్నాడు యేసు ప్రభు, ఒక్కడే రావట్లేదు, ఎంతోమంది ఆయనతో వస్తున్నారు. మరి ఏం ఒక్కటి బలహీనరాలు, ఇంట్లో ఎంతమంది విసుక్కుంటున్నారో నాకు తెలియదు, భర్త ఎంత విసుక్కున్నాడో తెలియదు. నీలాంటి దాన్ని చేసుకుని నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, సుఖ సంతోషాలు లేకుండా పోయింది, నిన్ను సాకటానికే నా జీవితం చాలలేదు, నా ఆస్తి చాలలేదు, నా పిల్లలు నేను కూడా తిండి తిప్పలేని వాళ్ళు అయిపోయాం. ఇలారా జబ్బు ఎంత భయంకరమని తెలుసా? ఎంత భయంకరమైందో, నీ వ్యసనం ఎంత భయంకరమని తెలుసా? ఎంత భయంకరమని తెలుసా? బయలుదేరింది అమ్మాయి. యేసు ప్రభు గురించి ఎందుకు ఎవరో చెప్పారు, గట్టి ఎవరన్నా కానీ పవర్ఫుల్ క్యాండిడేట్ చెప్పాడు, పోతే పోయింది ఈ అమ్మాయికి చెప్పింది. ఎవరైతే బాగుపడ్డారో, ఆయన ద్వారా ఎవరైతే స్వస్థత పొందారో, అలాంటి ఆవిడ ఎవరో గట్టివాడు చెప్పారు. బోధ ఎవరు చెప్పాలి తెలుసా? యేసు ప్రభుని ఎరిగినోడు చెప్పాలి బోధ. ఎరిగినోడు చెప్పాలయ్యా, నీకు బైబుల్ తెలుసని బైబుల్ మొదలేసావా? బైబుల్ తెలియచ్చు, వాక్యం ఎక్కడుంది చెప్పొచ్చును, రిఫరెన్స్ తీయొచ్చు, కానీ యేసుని లోపల ఎరిగొండావా తెలుసా నీకు? ఎవరు చెప్పారో కానీ కరెక్ట్ అయినటువంటి వ్యక్తితో బోధించబడింది ఈ అమ్మాయి. నేనేనమ్మా మేలు పొందాను, నాకేనమ్మా మేలు దొరికింది, నేనే బాగుపడ్డానమ్మా, నన్ను బాగు చేసిన యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడమ్మా, నువ్వు కూడా రావచ్చమ్మా, రా నువ్వు కూడా రా. ప్రిలారా బయలుదేరింది, ఓపిక లేదు కదా. అట్టగే ఆశ, ప్రాణం అంటే ఆశ, నేను బ్రతికి నా బిడ్డలను చూసుకోవాలి, నా బిడ్డలకు ఏమైనా నా వల్ల ఉపయోగం ఉండాలి, నేను నా భర్తకి ఎంతన్నా ఖర్చు పరిచయం చేయగలగాలి, ఆయనకి నేను సహాయకురాలుగా ఉండాలి. కోరుకుంటావా అలాంటి మనసు? అలాంటి మనసు ఉందా నీకు? అసలు బయలుదేరింది. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. పట్టలేదు, యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు, సమూహం వెళ్ళిపోతుంది. సోదరి నీకు ప్రార్థన నడుపుతుందా? నువ్వు ఒక అడుగు అయితే యేసు ప్రభు దాటిపోతున్నట్టు నీకు అర్థమవుతూనే ఉంటుంది. నువ్వు కలుసుకోలేనన్న బాధ నీలో కలగాలి. నేను కలుసుకోలేకపోతున్నాను, నేను నడుస్తున్నాను కానీ ఆయనతో నడవలేకపోతున్నాను. నడుస్తున్నావా నువ్వు ఆయనతో? ఏం ఒక మాట మాట్లాడి ఇదే పెద్ద భక్తి ఇరగదీసాననుకుంటున్నావు? భక్తిలో ఏడుతుంది, ప్రాణం మీద ఆశ ఉంది, నేను మేలు పొందాలి, నేను బాగుపడాలి, నా బిడ్డలకు ఉపయోగపడాలి. సహోదరి తల్లి తండ్రి, నువ్వు మేలు పొందితే, నువ్వు రక్షణ పొందితే నీ బిడ్డలకు ఉపయోగమయ్యా. నువ్వు రక్షణ పొందకపోతే కొంతమందికి ఏమనుకుంటున్నారంటే, మేము ఎట్టా కట్ట అయిపోయిందండి మా చరిత్ర, మా పిల్లలన్నా బాగుంటే బాగుండండి, మేము ఎట్టా అయిపోయాము, మేము రాలిపోతున్నాము, మా పిల్లలన్నా మంచిగా చక్కగా బొమ్మల్లాగా, నువ్వేం గంగిరెద్దులాగా తిరుగు, నీ పిల్ల బొమ్మలాగా తిరుగుద్ది. అంటే తల్లివా, పిల్లకు మాదిరిగా ఉండగలవా? అసలు ఒక్కొక్క తల్లి తండ్రి పిల్లల కంటే ఎక్కువ మెయింటెనెన్స్, క్లాసు, ఏమి నేర్పుతావు పిల్లకి, ఏమి నేర్పుతామా? యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు, ఇవ్వక అందట్లా ఆశ సావట్లా పుంజుకుంది, హృదయాన్ని తప్పరలు చేసుకుంటుంది, ఆశతో నింపుకుంటుంది. నేను ఎట్లాగైనా సరే వెళ్ళి, వెనకాక వెళ్ళి
ఎదురుగా నేను వెనకాగెళ్తా వెనకాగ గ్రహింపు ఎంత గ్రహింపోతుంది తెలుసు. యేసు ప్రభువా సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సాచరితోడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సాచరితోడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచిన కరుణ బలహీనతలు అడ్డమని నేను ఆగిందా? నేను ఎట్టగానే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ఇలారా కింద మీద పడతా కింద మీద పడతా వెళుతుంది. పశ్చాత్తాపం అది గుర్తుపెట్టుకో. ఒకనాడే వచ్చిందండి నా భక్తి అంతా. ఇలారా దేవుడికి అనుగ్రహిత రాదని నేను చెప్పలేదు, నాకు ఒకనాడే ఇచ్చాడు దేవుడు. కానీ ఈ భక్తి విధంలో ఈ స్త్రీని చూసినప్పుడు ఏం పడిన అవస్థ, ఎంత అవస్థ, ఎంత డొల్లుకుంటూ డొల్లుకుంటూ నడుస్తుంది ప్రభు దగ్గరికి. డొల్లావు ఎప్పుడన్నా? డొల్లేవా? పశ్చాత్తాపంతో ఎప్పుడన్నా కదిలేవా? ఎవరినన్నా నువ్వు క్షమాపణ అడగగలిగావా? నీ భర్తను అడిగావా? నీ భార్యను అడిగావా? పరిగెత్తుతుందంతే ప్రభు కొరకు. ఓపిక లేకపోయినా సరే, ఓపిక లేకపోయినా సరే. ఇలా కొంతమంది అనుకుంటున్నారు భక్తి అంటే మేమండి ఎక్కడి నుంచి వచ్చామనుకున్నారు. ఎక్కడి నుంచో కీర్తిరాయిగూడెం కాడ నుంచి వచ్చాం, ఇక్కడ అక్కడ నాగులూరు నుంచి వచ్చాం. రాకపోతే మానే, నేను బతిలాడినా రాకపోతే మానే. నీకు ఆ భారం తెలిస్తేనే భక్తి, దాని విలువ ఎరిగితేనే నీ భక్తి. నేను ఇంత లెక్క వచ్చాను కాబట్టి ఈ గోడ కాన్ చేసి పోటీ చేసి నిద్రపోతాను చక్కగా గురకేసి. ఎవండి పాలుగారి దగ్గర కూటం జరుగుతుంది రాత్రిపూట, అద్దాకా పనిచేసి వచ్చారు కదా జనం, అలిసిపోయి పాటలు పాడారు అంత అయిపోయింది, వాక్యం చెబుతున్నారు. ఒక ఆయన బాగా గుంజకు పోటీ చేసి కూర్చున్నాడు, పోటీ చేసి కూర్చొని బాగా నిద్ర పట్టేసింది. నిద్ర పట్టి నిద్రలో కలకొడుతుంది, బాధ జరుగుతూనే ఉంది. నిద్ర పట్టింది, నిద్రలో కలకొడుతుంది. ఈ లోపల ఈయనకి గొంతులో గురగురలాడేసి నిద్రపోతున్నట్లు లెక్కలో ఉన్నాడుగా, కాండ్రకిచ్చి ఊసేసేసాడు. అది పోయి ఒక ముఖమే పడిపోయింది ఇంత. అంటే ఆ భక్తి చేస్తున్నావు ఇక్కడ? నిద్రపోయిన లేకుండా ఇప్పుడు ఊతారు మీదవాడు, మై మరిసిపోయి ఎక్కడ కళ్ళగంటుంటారు, పగట కళ్ళ లేపు మామగా లేకు మయ్యగా లేకు, లేకపోతే నీ ముఖం ఆసిపోయింది. ఇలారా వెళ్ళిపోయాడు. ఏమనుకుంది? నేను ఎదురుకి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? నా జీవితం మంచిది కాదు, నా హృదయం మంచిది కాదు, నా బ్రతుకు మంచిది కాదు. యేసు ప్రభు దగ్గరికి నేను తిన్నగా వెళ్ళకూడదు. నువ్వెవరైనా సరే, ఈ లోకంలో ఎవరైనా సరే, నేనైనా నువ్వైనా ఇంకెవరైనా సరే, యేసు ప్రభు దగ్గరికి తిన్నగా వెళ్ళగలిగిన వాళ్ళము కాదు. నేను పొద్దున ప్రార్థన చేసుకున్నాను. ఏం ప్రార్థన చేసుకున్నానంటే, ప్రభువా నువ్వు నన్ను క్షమించావు కానీ నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను ప్రభువా. ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చిన విలువలన్నీ నేను పాడు చేసుకున్నాను కదా. తప్పిపోయిన కుమారులాగా అన్నీ పాడు చేసుకొని వేసిలతోనూ త్రాగుడుతోనూ రకరకాలుగా ఎలాగతున్నా వ్యసనాలతో గట్ట స్నేహితులతో ఎలా పాడు చేసుకున్నాడో, నువ్వు ఇచ్చిన ఆస్తిపాస్తులన్నీ పాడు చేసుకొని తిరిగి వచ్చి నీ కొడుకును అనిపించుకోను, నీ కూలోళ్ళలో ఒకడుగా పెట్టుకోమని ఎట్ట బ్రతిమలాడాడో, నన్ను కూడా అట్టా నీ కూలోళ్ళలో ఒకడుగా నన్ను ఉంచుకో ప్రభువా. నీ కొడుకును అనిపించుకోలేను నేను. కొడుకు అనిపించుకుంటావా? దేశ తిమ్మరగా తిరిగి వచ్చినోడివి ఏమండే? తల్లిదండ్రులు విడిచిపెట్టిపోయిన పిల్లవి ఏమండే? నియమాన్ని వదిలిపెట్టిపోయిన దానివి, భర్తను వదిలిపెట్టిపోయిన దానివి, ఇష్టం వచ్చినట్టుగా నీ బ్రతుకంతా గడిపిన దానివి, వచ్చేసి నేను వచ్చి కూర్చుని సమానంగా ఉంటాను అనుకుంటున్నావా? అనుకోలేకపోయింది ఈవిడ, వెనకాగిళ్ళింది.
వెనకాకెళ్ళి నేను వెళ్ళి ఆయన ముట్టుకోను, ఆయన వస్త్రాన్నే ముట్టుకుంటా పోయి కింద పడుకుంటా డోలుకుంటా డోలుకుంటూ వెళ్ళిపోయి పిల్లరా వస్త్రాన్నే ముట్టుకుంది. వస్త్రాన్నే ముట్టుకుంది, నేను ఆయన ముట్టుకోను, ఆయన శరీరం తాకను, వస్త్రాన్నే ముట్టుకుంటా, వస్త్రం చాలు నాకు. ఇలారా ఆయన ముట్టుకోవాల, వెనకాగెళ్ళి ఉండి కొన్ని కొన్నిసార్లు దగ్గరకు వస్తున్నట్టుగా వస్తుంది వస్త్రం దొరకట్లా, కానీ ఎట్టాగైనా కింద పడి మీద పడి ఏడ్చుకుంటూ వెళ్ళి వస్త్రాన్ని పట్టేసి పట్టుకోగానే ఏమైంది, రక్తధార కట్టేసి జబ్బు తగ్గిపోయింది, ఒక్క దెబ్బ తగ్గిపోయింది. ఇలా నేను ప్రభువుని చూసినప్పుడు, నాకు ప్రభు దర్శనం ఇచ్చినప్పుడు ఏమండి ఆయన ఆకాశంలో నా హృదయాన్ని కనపడుతున్నాడు, ఎంత ఎత్తుకుందో చెప్పలేదు. ఆయన వస్త్రాలు గాలికి ఊగుతున్నాయి, ఎంత పెద్ద ఆయన ఉన్నట్టు చెప్పలేదు, నా కన్ను జాలలేదు. ఆయన వేసుకున్న వస్త్రాలు గాలికి మనం చూస్తాం బట్టలు ఊగుతాయా, ఎంత బాగుందో చెప్పలేదు. పట్టుకోగానే జబ్బు తగ్గిపోయింది, ప్రభు ఆగిపోయాడు. అరే ఎవరైనా నన్ను పట్టుకున్నారు, ప్రభావం ఆలో నుంచి వెళ్ళిపోయింది, నా శక్తి వెళ్ళింది వాళ్ళలోకి, ఎవరు ఎవరు ఎవరు. శిష్యులు అంటున్నారు ఏంటి ప్రభు అట్ట అంటారు, ఇదిగో జనమంతా మీ మీద పడుతున్నారు ఎవరని చెబుతామండి. లేదు లేదు, ఎవరో విశ్వాసంతో నన్ను తాకారా, ఈ స్త్రీ వచ్చింది అయ్యా నేనేనండి, నా స్థితి ఇదండి, నేను 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నానండి, నా జబ్బు వల్ల నా శరీరం ఓపిక అంతా పోయిందండి, నా ఇంట్లో ఉన్న ధనమంతా పోయిందండి, నా బిడ్డలు నా భర్త అందరం మేము పేదోళం అయిపోయామండి, తినడానికి కూడా జరగట్లేదండి మాకు, మిమ్మల్ని గురించి ఎవరో చెప్పారండి. నేను విని మీ అందు నమ్మిక కలిగి వచ్చి మిమ్మల్ని కాదు మీ వస్త్రం ముట్టుకుందని ముట్టుకున్నానయ్యా, నేనేనయ్యా అలాంటి అభాగ్యురాలు నేనేనండి, మీ శక్తి నాలోకి వచ్చిందండి, నా జబ్బు తగ్గిపోయిందండి. లేరా ఎంత భాగ్యమో తెలుసా, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గల దానవై వెళ్ళము. ముట్టుకుంటావా ప్రభువుని, ఏమండి నీ హృదయం వ్యాధి కలదని తెలుసా, నీకు ఎలాంటి వ్యాధి ఉందో తెలుసా, ఎలాగ పశ్చాత్తాపడాలో తెలుసా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీ గొప్ప దయ కొరకు, ప్రేమ కొరకు వందనాలు. ఈ దినం కొరకు నీకు వందనాలు, మీరు ఈ వాక్యం కొరకు వందనాలు. మీ వాక్యాన్ని మీరు ముద్రించండి, మహిమ పొందండి. యేసు నామమున బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.